హాయ్, మేము మా దేవుని టీం గబ్బర్ సింగ్ టీం. మేమేందంటే ఈరోజు సీరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం. సీరెడ్డి ఒక ఆడపిల్లన, ఒక మొగోడ, ఒక కొజ్జల ఓర్వల్. మా అమ్మ, మా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని మా దర్చోతనానికి నీకు అధికారం ఎక్కడికి వచ్చింది? నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు? నేను 24 నుంచి ఉన్నా, నీ ముఖం ఎక్కడ చూడలేదు. నువ్వు 24 క్రాఫ్ట్ లా ఏ క్రాఫ్ట్ లో నువ్వు నంబర్షిప్? నువ్వు మా 24 క్రాఫ్ట్లకు వచ్చి నువ్వు ఏ నంబర్షిప్లకు వచ్చి నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మా 24 క్రాఫ్ట్స్ ఎంతో మంది ఉన్నారు. నటన రావాలి, యాక్టింగ్. ప్రకాశ్ రాజ్ అనేటువంటి ఇప్పుడు నంబర్ వన్ ఆర్టిస్ట్ అన్ని భాషలు ఆడలా. నేను ఈ ముఖం నీ అద్దంలో చూసుకో. నీ మూత ఏంది, నీదేందో? మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కోసం మాట్లాడతావా? నీ అవకాశం ఎంత? అసలు నీకు మాట్లాడే హరతనే లేదు నీకు. నువ్వు ఒక ఆడదాన్ని పోయి ఉండి ఒక ఆడవాళ్ళని తిట్టడం చాలా తప్పిది శ్రీరెడ్డి. దీనికి మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం వదిలేదే లేదు, విసే ప్రసక్తే లేదు. సారీ చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారికి. శ్రీరెడ్డి ఇప్పుడు చెప్తున్నా, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆడదాన్ని పోయినా అన్నం తింటున్నావు, తెలివిలేదా నీకు? ఇంతేనన్నా ముంగట వాళ్ళని తిట్టేటప్పుడు ఆలోచించుకొని తిట్టాలి నువ్వు. అసలు నువ్వు ఎవరు? నువ్వు నీ హీరోయిన్గా నీ ముఖం కూడా చూసారా? ప్రొడ్యూసర్ వచ్చి నీకు పైసలు పెడతారా? ముందు లక్షలు లక్షలు కోట్లు కోట్లు నీకోసం. అసలు నువ్వు హీరో, నువ్వు అసలు నువ్వు అసలు ఆర్టిస్టువే కాదు పోయి. నువ్వు అసలు నువ్వు ఎవరేమో కూడా, అసలు నువ్వు ఆర్టిస్ట్ అదేమని ఎట్లా అనుకుంటున్నావు? మా దేవుని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు శ్రీరెడ్డి. ఆడదాను అయ్యండి, ఇంకొక ఆడామని అట్లా విమర్శించుడు చాలా తప్పునేది. చెప్తున్నాం కదా, మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ టీం అందరం ఉన్నాము. నువ్వు ఇట్లా మాట్లాడేది చాలా తప్పు ఇది. నీకు క్షమించాలి, మీడియాను క్షమించమని కోరి. నువ్వు రాత్రి వరకు పెట్టలేవు అంటే ఈ న్యూసెన్స్ ఆగదు, ఇంతటితోడు పోదు, చాలా తీవ్రంగా వెళ్తుంది. శ్రీరెడ్డి, మీరు మాట్లాడడం ఇలా చాలా తప్పు. మా దేవుని తిట్టడం, నీకు తిట్టే అధికారమే లేదు. ఎవరు నువ్వు అసలు? తోటి ఆడదాన్ని ఆడదాన్ని తిట్టాలని నీకు సంస్కారం ఉందా? ఇంతనా అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? ముఖం చూసిందే మొన్న తెలియదు. నువ్వు వచ్చి హీరోయిన్ నన్ను చేయరు, నన్ను హీరోయిన్ చేయరు అంటే నేను హీరోయిన్ చేస్తారా? నువ్వు పైసలు కూడా పెట్టాలి నేను హీరోయిన్ చేయాలంటే. అసలు నువ్వు పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్, మా అన్న లాంటి నన్ను. ఈ రోజు నలుగురు సపోర్ట్ వచ్చిననే పవన్ కళ్యాణ్ మాధవ్ చోత. పవన్ కళ్యాణ్ మాధవ్ చో అన్న నీకు ఇంక ఎవరు నేర్పిస్తున్నావు? బయట పెట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ ఎన్నుకున్న నలుగురు బ్రాహ్మణు. మా పవన్ కళ్యాణ్ సార్ కాదు, మేము వచ్చే మాట్లాడతాం. మా పవన్ కళ్యాణ్ వచ్చి నీకు చెప్పేంత ఇది కాదు. నువ్వు ఎంత ఇప్పుడు మొన్ననమ్మా మీడియాలో కూర్చొని వ్యవచారంకి మీరు ఓపెన్ చేయాలా లేకపోతే మాకు షూటింగ్ అని చెప్పు. నువ్వు వ్యవచారం చేసేటప్పుడు నువ్వు ఆడవాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు? నువ్వు ఆడవాళ్ళు కూడా నీ ఎంత ఏ విధంగా వస్తున్నారు? ఆ ఆడవాళ్ళకు కరెక్ట్ బుద్ధి ఉంటే ఈ సీరెడ్డి కానీ సపోర్ట్ చేయరు. మాదంగా మనం మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ ఏమేమి మంచి పనులు చేసింది ఎక్కడన్నా? నీకేమైనా తెలియదు, ఏమైనా ఉందా, బుద్ధి ఉందా? బయట దేశం మనం గుర్తింపు ఆయనకు అవార్డు ఇచ్చారు ఆయనకు. నీకేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు? మాధవ్ చోత, శ్రీరెడ్డి నాలుక నాలుక బోధిస్తా కబార్దార్. మీ అమ్మ నాన్న నీ దగ్గర ఇస్తుందా? మీ అమ్మ దగ్గర కూడా స్నానం ఓడవడుకున్నావు, ఇంకో మా దేవుని తల్లిని నిలుతావు. ఇలాగా శ్రీరెడ్డి లాంటి ఇంకా ఎంత 100 మంది కూడా మా పవన్ కళ్యాణ్ గోరు వీకలేరు. కత్తి మహేష్ లాంటి 100 మంది వచ్చి ఇంటికి కూడా వీకలేరు. గుండెలు పెట్టుకుని అందరు అభిమానులు గుండెలు పెట్టుకుని ఉన్నారు.